పదవీరణ మహోత్సవానికి వెంకటరామరాజు గారికి మరియు సభాధ్యక్షులు నరసింహారెడ్డి సార్ గారికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన అన్నమయ్య జిల్లా విద్యాశాఖ అధికారికి ప్రభాకర్ రెడ్డి సార్ గారికి, నాగేశ్వర నాయుడు గారికి మరియు వారి తోటి ఉపాధ్యాయులకు, ముందున్న మన పిల్లలకు, వారి కుటుంబ సభ్యులందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా తెలియజేయడం, ఎక్కడ కూడా ఏ మారుమూల ప్రాంతంలో కూడా పిల్లలను ఈ స్కూలుకు చేర్పించి ప్రైవేటు స్కూల్కు వెళ్లకుండా ఈ జిల్లా పరిషత్ స్కూల్లో మంచి గుర్తింపు తెచ్చిన ఏకైక వ్యక్తి మన మడతారి నరసింహారెడ్డి సార్ గారు. కానీ ప్రైవేట్ స్కూల్స్ అన్ని ఎక్కువగా ఫీజులు దోచేస్తున్నాయి పిల్లల నుంచి. అందువల్ల ఆలోచించి ప్రతి ఒక్క పిల్లల తల్లిదండ్రులు గవర్నమెంట్ స్కూళ్ళలో మన పిల్లలను చేర్పించి పిల్లల భవిష్యత్తుకై ఈ ఉపాధ్యాయులందరూ మంచిగా తీర్చిదిద్దాలని నేను కోరుకుంటున్నాను. ఒకే ఒక మాట చెప్తున్నాను, ముఖ్యంగా మన పిల్లలు ఎక్కడ ఉన్నా కూడా మీకు చదువు చెప్పిన ఒక ఉపాధ్యాయురాలని ఏ స్థాయికి ఎదిగినా కూడా వాళ్ళను మర్చిపోకండి. ఎక్కడ ఉన్నా కూడా నా టీచర్ అని తలంచి బతికే పద్ధతి నేర్చుకోండి. కానీ నేను మా టీచర్ కన్నా పెద్ద ఉద్యోగస్తుండని తలెత్తుకొని తిరగండి. ముఖ్యంగా తెలియజేయడం, ప్రతి ఒక్క విద్యార్థి చదివి మంచి భవిష్యత్తు తీసుకొస్తారని, మీ ఉపాధ్యాయులందరికీ కూడా మంచి పేరు తెస్తారని ఆశిస్తున్నాను. గురమ్మ గారి వెంకటరామరాజు గారి కుటుంబం, ఆ సార్ గారి కుటుంబం, ఇక్కడ విచ్చేసిన వాళ్ళ బంధువర్గం అంతా నాకు చాలా సన్నిహితంగా ఉన్నారు. ముఖ్యంగా తెలియజేయడం, ఈ పదవీరణ ఇంతటితోనే కాదు, సుఖ సంతోషాలతో, ఐరాగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వెంకటరామ సార్ గారు వర్ధిల్లాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మన పెద్దలందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు.